వెల్కమ్ టు స్నేహ టీవీ. విజయసాయిరెడ్డికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో అది బాగా వైరల్గా ఉన్నటువంటి న్యూస్. అది విజయసాయిరెడ్డికి శాంతి అనేటువంటి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్ వాళ్ళకు ఉన్నటువంటి సంబంధం ఏంటి, యాక్చువల్గా వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగింది, నిన్న తను ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది వివరాలతోటి, యాక్చువల్గా ఏం జరిగింది అనే విషయాన్ని దాసరి విజయం గారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే విజయం గారు. నమస్తే అండి. ఆ విజయం గారు, ఏంటి అసలు వైసీపీకి దెబ్బ మీద దెబ్బ అన్నట్టుగా, అంటే వైసీపీ గవర్నమెంట్ ఉన్నంతకాలం ఆ నాయకుల మీద ఎటువంటి అభియోగాలు రాలేదు. ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం కుప్పకూలిపోయిందో అప్పటి నుంచి కూడా ఇటువంటి బాగా వినిపిస్తూ ఉన్నాయి, నాయకుల మీద వినిపిస్తూ ఉన్నాయి. ఆల్రెడీ విజయసాయిరెడ్డి అంటే సెకండ్ సీఎం తర్వాత నెక్స్ట్ పొజిషన్లో ఉన్నటువంటి విజయసాయిరెడ్డి, అటు కేసుల్లో కూడా ఏటు, ఇక్కడ సీఎం కూడా టూ అని చెప్పి అనేటువంటి పరిస్థితి ఉండేది. అతని మీద వచ్చినటువంటి ఈ అభియోగాన్ని మనం ఏ విధంగా చూడవచ్చు? మొన్న షర్మిల గారే అక్రమ సంబంధాల గురించి చెప్పాడు. మొన్నే వైఎస్ఆర్ జయంతి అప్పుడే అక్రమ సంబంధాల గురించి చెప్పినప్పుడు అందరు కూడా కొంచెం షాక్ అయ్యారు. అక్కడ నుంచి లీడ్ వచ్చింది. ఓకే, అంతకు ముందు దానికి లీడ్ ఎక్కడ వచ్చింది అంటే మన వైఎస్ వివేక హత్య కేసు అయినప్పుడు ఆయన ఉమెనైజర్ అని ఆయనకు అక్రమ సంబంధాలు ఉన్నాయి అన్నట్టుగా ప్రొజెక్ట్ చేయడానికి చూశారు. అఫ్కోర్స్ రెండో భార్య షమీంతో ఉన్నప్పటికీ ఆయన అంటే ఆయన ఆమెతో ఉన్నట అక్కడ వాళ్ళకి తెలుసు, వాళ్ళ కమ్యూనిటీ ముస్లిం కమ్యూనిటీ వాళ్ళకి బాగా తెలుసు, అక్కడ ఉన్న వాళ్ళకి, కొంచెం జనాలకు తెలియదు అంతే. అలానే అది ఒక ఎఫ్ఐఆర్ లాగా ఉండిపోయింది, ఎఫ్ఐఆర్ లాగా సృష్టిద్దామని అనుకున్నారు. ఎందుకు అనుకున్నారు, ఆలోచన ఎందుకు వచ్చింది అంటే విజయసాయిరెడ్డికి కూడా అట్లాంటి ఎఫ్ఐఆర్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఆలోచన వచ్చింది ఈయనకు కూడా అంటగట్టచ్చు అని. సరే, ఈయనకి ఉన్నట్టు మనకెలా తెలిసింది, బయటికి రావడం, వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఒకరైన షర్మిల అక్రమ సంబంధాల గురించి చెప్పినందుకు మన మహావంశి దాన్ని కొంచెం లోతుగా తవ్వాడు. తవ్వేసరికి ఒక్కొక్కటిగా కొంచెం విజన్ అంటే అది నిజమో అబద్ధమో తెలియదు, బోల్డ్ అనే విషయాలు అయితే బయటకు వచ్చాయి. నిజమా అబద్ధమా ఇక వాళ్ళే నిర్ధారించుకోవాలి. ఇకపోతే ఇందులో బలైంది అనుకుంటే ఒక పేరు బయటకు వచ్చింది, శాంతి అనే ఆవిడ. ఈవిడేంటి, ఎండోమే డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది, మంచి అధికారిని, అండ్ ఇప్పుడు సస్పెండ్ చేశారులే. అంటే వాళ్ళకున్న అనుమానాలకి రీజన్ ఏంటంటే ఈ శాంతి అనే ఆవిడ వచ్చిన కొత్తలో అంటే ఫస్ట్ 2013లో మదన్తో పెళ్ళయింది, 16లో విడిపోయారు కవలలు పుట్టిన తర్వాత. 2019లో ఆయన విదేశాలకు వెళ్ళిపోతే 2021లో ఈమె సుభాష్ అనే ఆయన్ని పెళ్లి చేసుకుంది. అతనితో మళ్ళీ ఒక సంతానం ఉంది అని ఒక వార్త బేసికలీ. ఆ తర్వాత ఇది ఈవిడ వీళ్ళు చెప్పుకునే కథలు. నెక్స్ట్ ఆ హస్బెండ్ ఏమన్నాడు అంటే, నేను విదేశాలకు వెళ్ళిన తర్వాత ఆవిడ గర్భవతి అయింది, దానికి కారణం విజయసాయిరెడ్డి, విజయసాయిరెడ్డి తాము చాలా క్లోజ్గా ఉంటుంది, దానికి కూడా రీజన్ చెప్తా. ఆ సుభాష్ అనే ఆయన చెట్టు కింద ప్లీడర్, ఓ గవర్నమెంట్ ప్లీడర్, ఏదో ఈమె కూడా న్యాయశాఖ చదివింది, లా చదివింది, ప్రాక్టీస్ కూడా చేసింది అంట. ఆ చిన్న పరిచయము ఏదో అట్లా తోటోడు కదా అన్నట్లుగా ఏదో వచ్చినట్టుగా ప్రొజెక్ట్ చేసి బతుకుతున్నారు బయటికి. కానీ నిజానికి ఈవిడని విజయసాయిరెడ్డి గారికి ఒక ఇల్లీగల్ ఎఫైర్ ఉంది అని ఆయన గట్టిగా చెప్పాడు, అండ్ ఆ సంతానం కూడా ఆయిందే అని చెప్పుకోవచ్చు. ఇక తెర మీదకి అందరు రావడం మొదలుపెట్టారు. ఇంకా ఇంత పెద్ద ఎలిగేషన్ పాస్ అయిన తర్వాత ఇంకా వాళ్ళకి వాళ్ళు సంజయ్సి చెప్పుకోవాలి, సంజయ్సి అంటే అట్లీస్ట్ దాని సమాధానం అన్న చెప్పుకోవాలి. సో ఇక విషయానికి వస్తే, శాంతి గారి గురించి ఎందుకు ఇన్ని ఎలిగేషన్స్ వచ్చాయి అంటే, అంటే ఆమె చుట్టుపక్కల వాళ్ళు కూడా ఖండించట్లా భలే దొరికింది, భలే దొరికింది అనుకుంటున్నారు. ఈమె స్టార్టింగ్లో 100 కాసుల జస్ట్ ఎంతో బంగారంతో వచ్చిందండి, కొంచెం చిన్న ఉండే ఆయనతో ఉన్నప్పుడు, అంటే ఇక ఎంత కాదనుకున్నా ఒక పెళ్ళయి ఇద్దరు పిల్లలున్న తల్లికి ఎంతో కొంత ఉండదు, ఆ తిండి నుంచి వచ్చినా పుట్టింటి నుంచి వచ్చినా వంశ పారంపర్యంగా వచ్చినా మొగుడు కొనిచ్చింది కొంచెం ఉంటుంది, అవి కాస్త పెరిగి ఇంత అయ్యాయి. మరి అవి ఎక్కడి నుంచి వచ్చాయి అన్ని, అండ్ నెక్స్ట్ ఈవిడ లైఫ్ స్టైల్ ఎలా మారిందంటే, ఆయనతో ఉన్నప్పుడు ఈవిడ డ్రెస్సింగ్ స్టైల్ చుడిదార్ వేసుకునేది, కాటన్ చుడిదార్ వేసుకునేది, అండ్ నెక్స్ట్ ఇలా సెంటర్ పాపిడి దువ్వుకొని చాలా సింపుల్గా, అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మనం ఇళ్లలోకి వెళ్తే మన అమ్మలు మన మమ్మీ వాళ్ళ దోస్తులు ఎలా ఉంటారు, జస్ట్ ఇంట్లో క్యాజువల్గా టీలు కాఫీలు తెచ్చేటప్పుడు అలాగే ఉండేది, నార్మల్గా ఉండేది, చిన్న చేతులతో ఒక ఉండి లేని చైన్ ఏదో ఆవిడకున్న ఆ మాత్రంతో అలా ఉండేది. సర్వీస్ ఆటోలలో
ఇప్పుడు అధికారిని కాబట్టి వీళ్ళు కారు పెడితే కారులో వచ్చేది, ఎటన్నా బయటికి పోవాలంటే ఆటోలలో వాటిలో వీటిలో పోయి ఒక సాధారణ గృహిణి సింపుల్గా, అండ్ మొగుడితో సపరేట్ అయిపోయినటువంటి ఒక సింగిల్ మదర్, సాధారణ సింగిల్ మదర్. ఇక్కడ కట్ చేస్తే ఈవిడ ఫోటోలు బయటకు వస్తుంటే చూస్తున్నాము, హెలికాప్టర్లలో దిగడం. నేను ఆటోకి హెలికాప్టర్కి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. అంటే కనీసం ఏదో లగ్జరీ కార్లో దిగిందని చెప్పి నేను అనుకోవచ్చు, హెలికాప్టర్లే. అండ్ ఆ తర్వాత డ్రెస్సింగ్ స్టైల్ ఎలా అయితే ఉందో, గౌన్స్, కంప్లీట్ గౌన్స్, సన్ గ్లాసెస్, అంటే ఇంచుమించు చెప్పాలి అంటే ఒక ఇప్పుడు హీరోయిన్ సెలబ్రిటీ, అదే మనకి ఇప్పుడు కొంతకాలం హీరోయిన్గా బతికి అయిపోయిన తర్వాత ఇప్పుడు కనిపిస్తూ ఉంటారే ఏజ్డ్ హీరోయిన్స్, సేమ్ అలాగే ఉంది కట్అవుట్. అండ్ రంగు తేలింది అన్ని విధాలు, అంటే స్కిన్ ట్రీట్మెంట్స్ చేయించుకుంది. ఎప్పుడు ఇప్పుడు రెగ్యులర్గా స్పా సెలూన్స్కి వెళ్ళే వాళ్ళు ఎలా ఉంటారు అంటే హీరోయిన్స్ కానీ సెలబ్రిటీస్ కానీ ఆ టైప్ ఆఫ్ గెటప్. సరే ఇప్పుడు దీన్ని కూడా ఇంకోలాగా అంటారు, ఏ ఆడపిల్ల అంటే ఆ మాత్రం తయారవ్వకూడదా, ఆమె ఎలా ఉండాలో కూడా నువ్వే చెప్తావా అని అంటారు. మనం చెప్పింది కాదు, వాళ్ళ స్టాఫ్ వాళ్ళు వాళ్ళు మాట్లాడుకునే విషయాలు ఇవి, రెండింటికి వ్యత్యాసం చూపిస్తా. ఇలా ఉండే ఆవిడ ఇలా అయ్యిందండి, దీనికి కారణం విజయసాయిరెడ్డి అండి అంటున్నారు. సరే విజయసాయిరెడ్డి కాదు, నువ్వే అలా అయ్యావు అనుకుందాం, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అక్రమాలు చేసావా, లేకపోతే ఏమైనా అవినీతి చేసావా, ఏమంటే దేవుడి దగ్గర ఏమన్నా దొబ్బేసావా. ఆమె జీతం 53,000 రూపాయలు, వెహికల్ అలవెన్స్ 35,000 ఏమో ఇస్తారట, లకారం అండి, అటు ఇటు లకారం. సో వీళ్ళనేది నీకే మరి ఇంత డెవలప్మెంట్ ఎలా అయ్యావు, పోనీ ఇన్స్టాల్మెంట్ లో కొనడానికి బంగారాన్ని ఇన్స్టాల్మెంట్ లో ఇవ్వడం అది ఖచ్చితంగా. శాంతి అనే ఆవిడ నిన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కానీ ఆమె ఇచ్చినటువంటి దాంట్లో తేడా అర్థమైపోతా ఉంది. అవి ఏముంటుంది, డైవర్స్ అయిపోయింది మా యొక్క కుల కట్టుబాట్ల ప్రకారం మేము రాసుకున్నాము డైవర్స్ అయిపోయింది అంటుంది. కానీ ఇప్పుడు జరిగింది ఏంటి, ఆ ఫస్ట్ హస్బెండ్ నేను ఈమెతో సంసారం చేస్తూ ఉన్న టైంలోనే ఈమె నేను విదేశాలకు వెళ్ళి వచ్చాను, వచ్చిన తర్వాత 1 వీక్ తను ప్రెగ్నెంట్ అని తెలిసింది. ఏ విధంగా చూసుకున్నా కూడా నేను 1 వీక్లో 3 మంత్స్ ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది అనే దాని మీద నాకు అనుమానం వచ్చింది. అప్పటి నుంచి అనుమానం పడుతూనే ఉన్నానని చెప్పేసి అతను క్లియర్గా రాశాడు. అంటే ఏదో ఉద్యోగాల కోసం కువైట్ వెళ్ళి భార్యని ఇక్కడ వదిలేసి 30,000-40,000 వెళ్ళి వచ్చేవాళ్ళు కాదు ఆయన. తను మంచి వెల్ ఎడ్యుకేటెడ్ మంచి ప్రొఫెసర్, అన్ని తెలిసిన ఆయన. ఇట్లా వెళ్ళొచ్చేసరికి ఇవిడ ప్రెగ్నెన్సీ, వాళ్ళు కుల కట్టుబాటు ప్రకారం డివోర్స్ తీసుకుంటారు, గిరిజన సంప్రదాయ ప్రకారం వేరే వేరే ఉండాలి కదా. అవును, అతని లైఫ్ ఇతని లైఫ్ వేరే ఉండాలి కదా. మళ్ళీ ఇక్కడ రావటం ఏంటి, ప్రెగ్నెంట్ అని తిరగటం ఏంటి, తెలిసి ఆయన హట్ అవ్వటం ఏంటి, నా ఎక్స్ వైఫ్ అన్నట్టుగా ఉండేవాడు కదా, వైఫ్ అనే ఫీలింగ్ ఉంది కాబట్టి ఆయన నా వైఫ్కి ఇలా నా వైఫ్ నాతో ఇట్లా ఉంది అనే విషయాన్ని ఆయన అధికార దృష్టికి తీసుకొచ్చాడు. ఈవిడ దాన్ని చెప్పే విధానం ఏంటంటే, ఆయన నీ గురించి నాకు అంతా తెలుసు, నీవన్నీ నేను బయట పెడతా, బయట పెడితేనేమో నువ్వు ఆ పెద్ద ఆయన అందరు వస్తారు, చాలా జాగ్రత్త, బ్లాక్మెయిల్, 30 కోట్లు అడిగాడు అని నాకు ఇంత ఇవ్వు. ఇప్పుడు చూసారు ఎట్లుందో, విజయసాయిరెడ్డి అనే వ్యక్తి ఈమె ద్వారా బాబుని కన్నాడు, కానీ నీకెందుకమ్మా, నేనంతా నేను చూసుకుంటా, 30 కోట్లు ఆ బాబు మీద నేను డిపాజిట్ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తానని చెప్పి చెప్పాడు అనేది ఆ హస్బెండ్ చెప్పేది. ఈమె చెప్పేది ఏంటంటే, నాకు 30 కోట్లు ఇస్తే నేను చేయనని చెప్పి నన్ను బ్లాక్మెయిల్ చేశాడని తను చెప్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు ఆ స్థాయి మహిళని ఎవరైనా బ్లాక్మెయిల్ చేస్తే 10 లక్షలు అడుగుతారు, అవును, లేదా 15 లక్షలు అడుగుతారు, లేదా నువ్వు మంచి అధికారిని కదా ఏం చేస్తావో నాకు తెలియదు, నువ్వు లంచం తీసుకుంటావో లేకపోతే దేవుడి నగలు దొబ్బేస్తావో నాకు తెలియదు, నాకు 1 కోటి రూపాయలు కావాలంటాడు. కానీ మాక్సిమం అది అంతే, 30 కోట్లు ఎందుకు అడుగుతా. తను ఒప్పుకుంది, ఈమె కూడా ఒప్పుకుంది ఇంత పర్టికులర్ అమౌంట్ అడిగాడని. ఆ వేటేజ్ ఈవిడని అడగడానికి కూడా సరిపోవట్లేదు కదా ఈ క్యారెక్టర్. అవును, అంత ఇప్పుడు 30 కోట్లు అడగాలి అంటే ఎంత పెద్ద వాళ్ళని అడగాలి, జేసికి నేను బయట పెడతా లేదంటే 30 కోట్లు ఇవ్వు అంటే చాలా పెద్ద పెద్ద వ్యక్తులను అడగాలి. సో ఆయన డిమాండే అంత ఉంది అంటే ఈవిడ ఇంకెంత చేసి ఉండొచ్చు అనే అనుమానాలు వస్తున్నాయి బయటికి, అంతే. అది వీళ్ళ పరస్పరం అంటే జరిగిన సిట్యువేషన్స్ ఒప్పుకుంటున్నారు, కానీ అభియోగాన్ని మాత్రం ఒప్పుకోవట్ల. అవును, కానీ సిట్యువేషన్స్ చూస్తేనేమో అసలు దేనికి రిలవెంట్ లేదు. అవును, ఎంత కాదనుకున్నా. ఇప్పుడు మొన్న నిజం చెప్తున్నా, డ్రగ్స్ కేసులో ఫర్ ఎగ్జాంపుల్ మన హేమ దొరికిందండి, ఆమెని ఇప్పుడు నువ్వు ఉండకుండా చేయాలి అంటే నాకు ఇంత ఇవ్వు అని ఎవరు అడిగినా సరే, మహా అయితే 1 కోటి రూపాయలు అడుగుతారేమో, కానీ నాకు 30 కోట్లు ఇవ్వని అడగరు. అయ్యో ఆమె ఆర్టిస్ట్ అంత ఉంటాయా లేవా అనుకుంటారు. ఈమె పైగా ఒక ఎంప్లాయీ, 50,000 ఎంప్లాయీ, మిగతా మీరు చెప్పిన 35 అవన్నీ కూడా చేతికిచ్చేవి కాదు.
అవి ఆమెకి ఇచ్చిన ఫెసిలిటీస్ అంతే, వాటి వాల్యుయేషన్ మనకు అంత అని తెలిసింది. ఆ ఫెసిలిటీ లేకపోతే ఇవి రోజు ఆటో ఖర్చులు బస్సు ఖర్చులు కూడా అంతే అవుతాయి. అవును, అట్లాంటివి. సో ఈమెకు 50,000 బ్రతికేది, ఆ ఈ కట్టింగ్లు పోని ఎంతో కొంత వస్తాయి. అంటే చాలా సింపుల్గా పిల్లల్ని దగ్గరున్న ఒక కాన్వెంట్ స్కూల్లో, దగ్గరున్న స్కూల్లో చదివిస్తా, ఓ రెంట్ కట్టుకుంటూ సాధారణ జీవితం గడిపే ఒక గృహిణి అంటూ, అలాంటి గృహిణిని ఎవరు కూడా 30 కోట్లు ఇవ్వమని అడగరు. అడిగాడు అంటేనే సంథింగ్ ఉంది అని. ఆ సంథింగ్ నీకు నిజంగా విజయసాయి రెడ్డా కాదా అనేది బయటపడాలి. రెండోది, నువ్వు సుభాష్ అని అంటున్నావు, ఆ సుభాష్తో నువ్వు ఉన్నా కూడా నేను అంత వాల్యూస్, సుభాష్ నేను హెలికాప్టర్లో తిప్పట్ల, రోల్స్ రాయిస్ క్యార్లలో తిప్పట్ల, 80 లక్షల ఖరీదు హ్యాండ్ బ్యాగ్, 50 లక్షల ఖరీదు వాచ్, కనీసం 35-40 లక్షల సన్ గ్లాసెస్ వేసుకొని నువ్వు తిరుగుతున్నావు. సో ఆ సుభాష్ తోమత్ అది కాదు. అది తగ్గితే నువ్వు ఇంకెవరన్నా పెద్ద బిగ్ షాట్తో ఉండాలి, లేదా నువ్వైనా అక్రమాలు చేసి సంపాదించావు సరే, ఎవరితోనూ లేవు, నువ్వు నిప్పు ఎవరితోనూ లేవు, నువ్వైనా సరే సంపాదించాలి, అక్రమ సంపాదన బుల్ల కింద చేయబెట్టనే సంపాదించాలి, లేదా నీకేదన్నా గుడినప్ప చెప్తే ఆ ఖజానా దోచుండాలి. అంతకుమించి ఎక్కడ నుంచి విజ్ఞానం ఇప్పుడు ఒక్కటి, ఇప్పుడు ముఖ్యంగా మహిళల విషయంలో అలాగాకుండా షెడ్యూల్ ట్రైబ్ ఎరుకల కులానికి చెందినటువంటి మహిళ. సో నేను తక్కువ కులానికి చెందినటువంటి మహిళని, ఒక మహిళని కాబట్టి నన్ను ఇట్లా చేస్తున్నారు మీరు అనేది తను చెప్పేది. అంటే మరి ఎస్టీ మహిళలు ఈ విధంగా మంచి బట్టలు వేసుకోకూడదా, మంచి బాగా ఉండకూడదా, నేను ఆఫీసర్ని, నేను అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్ అయినటువంటి నేను, ఆ మాత్రం మెయింటైన్ చేయకూడదా, నన్ను ఎందుకు ఇట్లా టార్గెట్ చేస్తున్నారు మీడియాల మీద, నేను నన్ను రేపొద్దు నేను సూసైడ్ చేసుకుంటే దానికి కారణం మొదటి భర్త అండు, కొన్ని మీడియా సంస్థలే నన్ను ఇట్లా చేస్తున్నాయి అనేది ఆమె వెలిగే ఆమె చెప్తా ఉంది. దీన్ని ఏ విధంగా చూడాలి? దానికి కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఒక ఇంటర్వ్యూలో 25 లక్షల వాచ్ పెట్టుకుంటేనే కవిత గారిని, ఆమె సీఎం కూతురు, సీఎం కూతురు, 10 ఏళ్ళు సీఎం ఉన్న కూతురు, గిఫ్ట్ కూడా ఇచ్చుండొచ్చు, ముచ్చటబడి కూడా ఇస్తారండి, 1 కోటి రూపాయల వాచ్ కూడా ఇవ్వచ్చు తప్పలేదు. ఆమె 25 లక్షల వాచ్ పెట్టుకుంటేనే 500 సార్లు క్వశ్చన్ వేశారు. అవునా? అలాంటిది ఒక 50,000 సింపుల్ ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని యువతి, ఆమె కూడా అదే 50 లక్షల వాచ్ పెట్టుకుంటా, కనీసం 25 లక్షలు వాచ్ పెట్టుకున్నా అడగరా? అవును అవును, అంతే అప్పుడు కదా. ఏ నేను మాత్రం మెయింటైన్ చేయ, ఆ రోజు కవిత గారు కూడా కొన్నామండి, ఏ కొనకూడదా అనింది, తప్పు లేదులే, అక్కడ అక్కడ కన్విన్స్ అవ్వచ్చు. తర్వాత ఇక్కడ కన్విన్స్ అయ్యేలా కూడా లేదు కదా. నువ్వు మెయింటైన్ చేసేది అసలు సాధారణ ఎస్టీ గిరిజన మహిళ ఇలాంటి బట్టలు వేయకూడదు అంటే వేసుకోవచ్చు, హ్యాపీగా వేసుకోవచ్చు, దానికి ఒక ఖరీదు ఉంటదండి. నువ్వు ఎంత సక్రమంగా, నువ్వు అక్రమంగా సంపాదించినా కూడా ఎస్టీ మహిళని ఒక ఖరీదు, బస్సులు కనీసం ఒక 10,000 గౌన్ వేసుకున్నా పర్వాలా, మెయింటైన్ చేయొద్దా అని. 2 లక్షల వాచ్ పెట్టుకో, నో ప్రాబ్లం. 12,000 సన్ గ్లాసెస్ పెట్టుకో, ప్రాబ్లం లేదు. 1,000 రూపాయల స్లిప్పర్స్ వేసుకో, ప్రాబ్లం లేదు. 25,000 హ్యాండ్ బ్యాగ్ వేసుకో, తప్పే లేదు. అన్ని లక్షల లక్షల లక్షలు. ఇప్పుడు నువ్వు ఇట్లా బయటికి నడిచి వస్తే కింద నుంచి పైకి కౌంట్ చేస్తేనే నీ ఒంటి మీద 2 కోట్లు ఉన్నాయి. అలాంటిది అంటే నేను మెయింటైన్ చేయకూడదు అని అడగడానికి పొందం లేదు, అది సంగతి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు గిరిజన మహిళని ఎస్టీని నేను అని చెప్పుకొని ఎస్టీ కమిషన్లో ఒక కేసు, ఆ ఉమెన్ సెల్లో ఒక కేసు, నేషనల్ హ్యూమన్ రైట్స్ దాంట్లో ఒక కేసు వేసి వీళ్ళు పోరాడడానికి సిద్ధంగా ఉన్నారు. వీళ్ళ వెనకాల కూడా వచ్చే వాళ్ళు, వీళ్ళకి మద్దతు తెలిపే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఎందుకంటే అసలు వాళ్ళు ఎప్పుడు చూడనివి, కని విని ఎరుగనివన్నీ ఈవిడ ప్రదర్శిస్తుంది, అది సంగతి. ఓవరాల్గా చెప్పాలంటే ఆవిడ ఫొటోస్ బయట కోసం మీరు. ఇంకోటి మళ్ళీ, ఏ నేను ఒక ఎస్సీ గిరిజన మహిళని, ఆఫీస్కి హెలికాప్టర్లు వెళ్ళకూడదు అని చెప్పి, విచిత్రంగా లేదు? మరి మాట్లాడడానికి కూడా ఆవిడ కొంచెం ఉండాలి. ఆ మాత్రం ఇప్పుడు ఎన్విరాన్మెంట్ సంబంధించిన భూములు అవన్నీ కూడా విజయసాయి రెడ్డి గారు చూసుకునేవారు కాబట్టి, వైజాగ్ ఏరియా అంతా ఆయనే చూసుకోండి కదా. సో ఆ టైంలో అతనితో పాటు నేను తిరిగాను, నేను సొంతంగా కాదు కదా, అంటే ఫీల్డ్ ఒకటి కాబట్టి ఆయన నా పెద్ద ఆఫీసర్, నేను అక్కడ ఒక మంచి పొజిషన్లో ఉన్నా, ఎటు వెళ్ళినా ఇదండి ఈ ఎకరం నుంచి ఇక్కడికి ఇది మనది సార్ అని ఈవిడ ఆయనకి చెప్పడం, ఓకే దాన్ని జాగ్రత్తగా నోట్ చేసుకొని ఈయన చెప్పాడు అన్నట్టు వీళ్ళు చెప్తున్నారు. ఈ లెక్కలు కాదు, వీళ్ళు ఇంకేవో లెక్కలు చేసుకుంటూ ఇంకో రకంగా తిరిగారని చెప్పి వాళ్ళ హస్బెండ్ చెప్తున్నాడు. సరే, వాళ్ళ హస్బెండ్ చెప్పేది ఊరికే ఈమె మీద పడకో, ఈమె నచ్చకో చెప్పాడే అనుకుందాం. కానీ ఏ అట్లాంటి సాధారణ హస్బెండ్, సాధారణ మహిళని 30 కోట్లు అయితే ఇప్పుడు హిస్టరీలో ఇప్పటివరకు ఎవరు డిమాండ్ చేయాలి, చేయరు కూడా. అయితే వాడికి పిచ్చెక్కైనా ఉండాలి, లేదు ఈవిడ చెప్పేది అబద్ధమైన ఉండాలి. హస్బెండ్ పేరే ఉన్నారు మన మధు, మదన్ మోహన్. మదన్ మోహన్ అనే వ్యక్తి ఇతను అడిగాడట, ఏంటి మరి నేను మన ఇద్దరం కలిసిలేము, నీకు ఎలా ప్రెగ్నెంట్ అయ్యావు ఏంటి అంటే, నువ్వు అనుకున్న తర్వాత విజయసాయి రెడ్డి గారి ద్వారా అయ్యానని చెప్పిందంట హస్బెండ్కి.
అయితే ఎక్కడ అయ్యిందని ఆరాధించిందంట ఆయన. ఆయన చదువుకున్నారు కదా, తీసి ఏ హాస్పిటల్ అని చెప్పి ఆ హాస్పిటల్కి వెళ్ళాడంట. ఆ హాస్పిటల్కి వెళ్ళి ఆ హాస్పిటల్ రికార్డ్స్లో చూస్తే రికార్డ్స్లో ఈ అడ్వకేట్ ఎవరైతే సుభాష్ రెడ్డి సిగ్నేచర్ ఉందట. ఆ సుభాష్ రెడ్డిని కాంటాక్ట్ చేస్తే ఏదో ఇబ్బందులు ఉన్నాం, మేము పెట్టుకుంటే నేను పెట్టాను, నాకును ఆ కడుపులో ఆ బాబుకి నాకు సంబంధం లేదు అని చెప్పాడు. అతను ఎవరైనా ఆరాధిస్తే అతను విఎస్ఆర్ రెడ్డి దగ్గర ఒక అసిస్టెంట్గా ఉన్నాడు అనే విషయాన్ని బయటకు వచ్చింది. ఇది మనకు ప్రస్తుతానికి తెలిసినటువంటి అదే ఆయన కూపీ లాగాడండి. ఆయన కూపీ లాగిన తర్వాతనే ఆ విషయం బయటకు వచ్చింది. ఆ విషయం షర్మిల గారికి కూడా తెలిసింది. ఎవరెవరు తెలియాలి, మీడియాలో కూడా కరెక్ట్ పర్సన్ కోసం చూశాడు. అటాక్ చేసి ఆయనకి ఇస్తే ఆయన మొత్తం స్టోరీ అంతా క్లుప్తంగా స్టెప్ బై స్టెప్ కనుక్కొని బయటకు వదిలేశాడు. ఇప్పుడు వీళ్ళందరూ ఆన్సర్ ఎవరైనా సరే నాకేమి తెలియదు, అసలు సంబంధం లేదు, అసలు అదేంటో కూడా నేను ఎప్పుడు చూడలేదు, ఇలాంటివి చెప్పడం కామనే. కాకపోతే ఏంటంటే ఆ చుట్టుపక్కల జరిగే సిట్యువేషన్స్ ని మనం ఎన్నిసార్లు ఎగ్జామిన్ చేసినా దేనికి వీళ్ళు చెప్పే వాటికి ఆ సిట్యువేషన్స్ కి పొంతన ఉండదు. ఇది మాత్రం వాస్తవం. అండ్ హాస్పిటల్ రికార్డ్స్ లో నన్ను అడిగితే ఎవరు పడితే వాడు సంతకం చేసిన చేసేస్తారా? ఒక వైఫ్ అండ్ హస్బెండ్స్ వెళ్తారు మామూలుగా, ఒక లేడీ ఒక జెంట్ వచ్చి హస్బెండ్ అని చెప్తేనే కదా వాళ్ళు తీసుకున్నారు. మా వైఫ్ అండ్ అంటే ఆయన చెప్పాడు. ఫ్యామిలీ మెంబర్స్ కూడా రావచ్చు యాక్చువల్గా. ఇప్పుడు టెస్ట్కి వెళ్ళినప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినట్టుగా కూడా వెళ్ళచ్చు కదా. డెలివరీ అయినా మాత్రం హస్బెండ్ పెట్టాలి, ఖచ్చితంగా హస్బెండ్ ఉంటారు. సో హస్బెండ్ అనే చెప్పి పెట్టాడు ఆయన. అవును, కాబట్టి హాస్పిటల్ వాళ్ళు నమ్మి డెలివరీ చేశారు. అవును, మరి జరిగింది అది. తర్వాత ఒకవేళ నిజానికి ఆయన ద్వారా పుట్టి ఉంటే అతను వేస్తే నేనే దాని చెప్పి అనొచ్చు కదా. అంటే అతనికి ఏమైనా లీగల్ ఇష్యూస్ ఉన్నాయేమో, అతనికి మ్యారేజ్ అయ్యి అదే డివోర్స్ కాకుండా. మరి ఇప్పుడు ఆయనకు ఒక డీసెంట్ ఫ్యామిలీ మెయింటైన్ చేస్తున్నాడు, కొంచెం డబ్బుకి కకృతి పడి ఓ చిన్న అబద్ధం ఆడాడు. ఎవరికి తెలియదు ఆ హాస్పిటల్ వాళ్ళకి, ఈ కడుపులో మోసే ఆవిడకి, నీకు నాకు తప్ప ఈ విషయం ఎవరికి తెలియదు. ఇంత సొమ్మిస్తాను అంటే ఆయన అబద్ధం చెప్పాడు, బానే ఉంది. ఇప్పుడు ఇది బయటికి వచ్చేసరికి ఆయన నిజం ఎందుకు ఒప్పుకోవాల్సి వచ్చింది? ఆయన పిల్లలు ఇప్పుడు ఇంత ఉండుంటారు, పెళ్లికి ఎదుగుంటారు, ఇంకేవో ఉంటాయి వాళ్ళకి పర్సనల్ ప్రాబ్లమ్స్. ఎవరికైనా సరే ముందు వాళ్ళ ఫ్యామిలీ ముద్దే కదా, కుటుంబాన్ని రోడ్డున పడేయాలని ఎవరు అనుకోరు. బేసికల్లీ ఓ సంతకం చేసిన పాపం ఇంతవరకు వచ్చిందా అని చెప్పేసి నన్ను అడిగితే ఆయన నిజం ఒప్పేసుకుంటాడేమో. సుభాష్ నిజం ఒప్పేసుకుంటే సుభాష్ రెడ్డి ఫోటో కూడా బయటపెట్టారు. సో బాబుని పట్టుకున్నట్టు కూడా ఒక ఫోటో పెట్టారు. అది ఏంటో అర్థం కాదు. మధ్య మధ్యలో అయితే కింద కూర్చో ఉన్నారు అనిపించడానికి, మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఇట్లాంటివి తీస్తా ఉంటారు. 2 ఏళ్ల కోటి, 4 ఏళ్ల కోటి, 10 ఏళ్ల కోటో, 2 ఏళ్ల కోటో మార్ఫింగ్ కాదు కావాలని కూడా తీస్తారు. ఫ్యూచర్ లో ఎప్పుడైనా సరే ఏదైనా ఇబ్బంది వస్తారు. ఎందుకంటే ఇక్కడ మెయింటైన్ చేసేది విజయసాయి రెడ్డి లాంటి మహామహులు కాబట్టి అటేడు ఇటేడు 360 డిగ్రీస్ లో ఆలోచించి అన్ని పనులు చేస్తారు. ఒక్కసారి ఏదైనా చిన్న ఇబ్బంది వచ్చింది అని అనుకుంటే దానికి తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా అప్పుడప్పుడు ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. సేఫ్ సైడ్ వాళ్ళకు ఉండిపోతాయి. ఓకే, అది కానీ విజ్ఞాన్ గారు ఇప్పుడు ఇంత ఇష్యూ అవుతుంది కదా స్టేట్ లెవెల్లో, 2 స్టేట్లో కూడా పెద్ద ఇష్యూ అవుతుంది. ఆయన ఎంపీ కాబట్టి నేషనల్ లెవెల్లో కూడా ఆయన ఇష్యూ అవుతుంది. ఇంత ఇష్యూ అవుతున్న దాన్ని డిఎన్ఏ ద్వారా తండ్రి ఎవరో చెప్పొచ్చు కదా, ఎందుకు అట్లా బ్రహ్మాండంగా చెప్పు? డిఎన్ఏ ద్వారా తండ్రి ఎవరో చెప్పొచ్చు, నట్టింట్లో శవంని కూడా ఎవరు నరికాడో కూడా చెప్పొచ్చు. చెప్పొచ్చు, అవి తేలవు. 5 ఏళ్ళైనా ఆ శవం తేలదు, ఈ డిఎన్ఏ కూడా బయటికి రాదు. ఓకే, అంటే లీగల్ గా అట్లా కాంప్లికేషన్స్ వల్ల ఏదో ఒకటి పెట్టుకుంటూ డిలే చేస్తాను. అంటే ఇంకా చెప్పాలంటే ఆ ఫోటో ఎందుకు తీసారని అడిగారు కదా, విజయసాయి రెడ్డికి కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది ఎప్పుడన్నా ఫ్యూచర్ లో ఇది నాకు రిటర్న్ తిరిగితే కాదని చెప్పడానికి ఎందుకైనా మంచిది, ఇది వాడిపోయామే అని చెప్పొచ్చు. 2 ఏళ్లకోసారి 6 నెలలకోసారి వాళ్ళకు ఫోటోలు తీయించి అడబడేసి అయ్యబడి ఉంటాయి అనేలాగా కూడా ఆలోచించుకోవచ్చు. ఉండొచ్చు, ఎందుకంటే హస్బెండ్ గా సంతకం పెట్టింది సుభాషే కాబట్టి ఆల్రెడీ ప్లాన్ అయి ఉండొచ్చు. ప్లాన్డా? 2 ఏళ్లకోసారి ఆయనతో ఫోటో తీపిస్తే ఫ్యూచర్ లో ఒక్కసారి ఎప్పుడైనా సరే ఈమెవరో నాకు తెలియదు, ఏదో కకృతి పడ్డాము, ఏదో అయిపోయింది, తర్వాత ఫ్యూచర్లో నాకు ఇబ్బంది రాకుండా ఉండాలంటే ఇది అసలు నాకు సంబంధం నా పిల్లమే కాదండి, అగో ఆయనది కావాలంటే చూడండి ప్రూఫ్లు అని చూపించుకోవచ్చు. అవును, అట్లా కూడా నేను తెలివిగా ఆ ఫోటోలు తీసి ఉండొచ్చు. డిఎన్ఏ కూడా బహుశా కోర్టు పర్మిషన్ కావాలి కాబట్టి లీగల్గా టైం పడుతుంది. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంత ఈజీ కూడా కాదు డిఎన్ఏ, దేనికన్నా పర్మిషన్ కావాలి, కోర్టులో మనం పెట్టుకోవాలి, అది కొన్నాళ్ళు నడవాలి, ఆ తర్వాత ఆయన ఆమోదించాలి, అది ఎక్కడికో వెళ్ళాలి, ఆ రిపోర్టు మళ్ళీ రావాలి. అవును, అంత హైడ్రామా ఉంటుంది. ఒక వాళ్ళ సైడ్ మంచి లాయర్ ఉండేసి దాని వాయిదాలు 5 సంవత్సరాలు పడిపోతుంది. సేమ్ ఇప్పుడు వివేకారెడ్డి కేసు కూడా ఫింగర్ ప్రింట్స్ కోసం నిన్ హైడ్రిన్ టెస్ట్ కు పంపారు ఆ చిన్న ఉత్తరాన్ని. నిన్ హైడ్రిన్ టెస్ట్ నుంచి ఒకసారి వచ్చిందంటే ఇంకా ఉత్తరం పనికిరాదు, జస్ట్ ఆ 1000 ముద్రలే తెలిసిపోతాయి. అవి ఎవరియో కావద్దు, ఇప్పటిదాకా దానికి సంబంధించిన ఏ అప్డేటు లేదు.
అట్లా అక్కడ వరకు వచ్చి వార్తలు ఆగిపోతాయి అంటే కట్. ఓకే, ఇంకా దానికి కొనసాగింపులు ఉండవు. మెయిన్గా చేసేటువంటి మీడియా మీద అభియోగం ఏంటంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంబంధించింది దాంట్లో 100 కోట్లు సంపాదించింది అని ఈ ఇష్యూ మొత్తాన్ని పెద్ద ఆర్టికల్ లాగా రాశారట. దాని మీద ఆమె ఎక్కువగా హట్ అయ్యి కన్నీళ్ళ పర్యంతమైంది నిన్న ప్రెస్ మీట్లో ఏడ్చుకుంటూ మాట్లాడింది. సో ఇప్పుడు ఒక మహిళ, అది కాకుండా ట్రైబల్ ఎరుకలకు సంబంధించినటువంటి కులానికి సంబంధించిన ఒక మహిళని ఈ విధంగా చేయడాన్ని ఏమైనా కోర్టు కానీ ప్రభుత్వం కానీ సింపతి ఉండొచ్చా? ఖచ్చితంగా, ఐ మీన్ మన రాజ్యాంగంలోనే సింపతి రాసి పెట్టేశారు ఆల్రెడీ. ఇప్పుడు ఎస్సీ ఎస్టీని ఏమన్నా కూడా ఆంట్రాసిటీ కేసు ఉన్నాయి కదా, సో ఆ కమిషన్స్ కూడా ఊరుకోవు, వాళ్ళ చట్టాలు ఉన్నాయి ఉన్నాయి కాబట్టి సింపతి ఉంటుంది. అది ఎంత కాదనుకున్నా ఉంటుంది, వాళ్ళ తరఫున వాళ్ళైనా సరే న్యాయం కోసం. ఎందుకంటే అవతల రెడ్డి అట్లా కూడా పోరాడతారు, సుభాష్ రెడ్డి విజయసాయిరెడ్డి, పైగా అటు విజయసాయిరెడ్డి మెయిన్, అవతల రెడ్డి, పైగా సీఎం తర్వాత సీఎం లాంటి ఆయన, వీళ్ళు ఎంత పోరాడితే వాళ్ళకి అంత బెనిఫిట్. కానీ ఒక్కడి గమనించండి ఇక్కడ, మధుమోహన్ కూడా ఇస్తేనేగా మరి, ఇక అతనికి కూడా రైట్స్ ఉంటాయి కదా. ఆయన మనం విడిపోయారు కదా, కటీఫ్ కదా, కటీఫ్ లీగల్గా కాలేగా, మొన్న ఏప్రిల్లో వాళ్ళు అప్లై చేసింది. వాళ్ళ గిరిజన సాంప్రదాయం ప్రకారంగా కటీఫ్ అంట, ఎంతవరకు ఇప్పుడు మాది పెద్దలు చేసిన పెళ్ళి అండి, మాది సంతకాల పెళ్లి కాదు నమ్మకాల పెళ్లి అన్నట్టుగా ఆ టైప్. ఒక్కటి విజయం గారు నిజానికి ఆ విధంగా విడిపోయి ఉంటే ఇతను సుభాష్ ద్వారా కన్న కొడుకు గురించి క్వశ్చన్ చేస్తారు. అసలు క్వశ్చన్ ఎందుకు చేస్తాడు అంటే కకృతి పడ్డాడు ఈ వీళ్ళ. ఒక రహస్యం తెలిసింది, దేవరహస్యం, ఓకే, దాన్ని మెడబట్టి కట్టి ఎంత పిసికితే అన్ని డబ్బులు రాలతాయని కకృతి పడ్డాడు అనేది ఈమె చెప్పే అభియోగం. అభియోగం అభియోగం అన్నా కాకుండా కూడా 30 కోట్లు అడగడం అయితే మరి దారుణం అది. అవును, సో కకృతి పడి ఉంటాడు, పడి ఉండొచ్చు. ఓకే, సిచ్యువేషన్ అర్థమైంది. మీతో 4 రోజులు కలిసి ఉన్నానండి, సడన్ గా మీరు ముఖ్యమంత్రి గారికి బినామీ అని తెలిసింది నాకు. నాకే తెలుసు ఆ విషయం, ఎవరికీ తెలియదు. నేను నాకేమో కకృతి పుట్టింది, బాలి గారు నాకు ఈ విషయం తెలుసు ఎంత ఇస్తామని అడగొచ్చు కదా. అట్లా ఈమె 4 రోజులు ఆయనతో ఉంది, విడిపోయారు, గొడవలు వచ్చే విడిపోయారు. మళ్ళీ ఫోన్ చేశాడు, నాకు ఈ విషయం తెలిసింది, బయట చెప్పకుండా ఉండాలంటే ఎంత ఇస్తావో చెప్పు. కామన్, ఎక్కడైనా సరే బ్లాక్మెయిల్ నడుస్తానే ఉంటాయి. వాస్తవం నిజానికి శాంతి గారి వల్ల అయిందా లేదా వాళ్ళ హస్బెండ్ వల్ల ఉందా అనేది తేలాలి. ఇంకా ఇంకా తేలాలి. మీరు అన్నట్టు ఆ డిఎన్ఏ అయితే నాకు తెలిసి ఈ జన్మకు వస్తుందో రాదో అంతేనా, అప్పటిదాకా తేలదు. ఓకే, రైట్ అండి. ఓకే, ఇది అండి ఏదైతే విజయసాయిరెడ్డి గారి మీద వచ్చినటువంటి అభియోగం ఎలా ఉందో ఏదైతే ఉందో. శాంతి విషయంలో ఆల్రెడీ తనైతే సస్పెండ్ అయ్యారు, సో ఏం జరుగుతుంది అనేది ముందు ముందు తెలుస్తుంది. ముఖ్యంగా అయితే డిఎన్ఏ టెస్ట్ అయితే తప్పించి ఈ ఒక కేసు ఒక కొలిక్కి రాదు, కాకపోతే దానికి చాలా లీగల్గా ఇష్యూస్ ఉంటాయి, అవన్నీ అధిగమించి కోర్టు నుంచి ఆర్డర్తోటి మాత్రమే డిఎన్ఏ చేయాల్సి ఉంటుందని చెప్పి తెలిసింది. సో ఇలాంటి విషయం గురించి మరింత సమాచారం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్నేహ టీవీ. స్నేహ టీవీ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ టీవీ.